అదర్ కంపెనీలో ఎప్పుడైతే బిల్డ్ క్వాలిటీ పెంచుతారో అప్పుడు మాత్రం టాటాకి గట్టి కాంపిటీషన్ అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను పాత రెండు వీడియోలు చేశాను, ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు మెసేజ్ చేస్తున్నారు. సో ఆ వీడియో ఏంటంటే, టాటా ఆల్రెడీ పాజిటివ్ చెప్పిన వీడియోలో ఇంకో వీడియో నెగిటివ్ చెప్పాను. సో ఈ రెండు వీడియో చూసి బాగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అన్న టాటా ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అని నాకు కింద కామెంట్ లో కామెంట్ చేస్తున్నారు, నాకు మెయిల్స్ కూడా పెడుతున్నారు. అందుకని మీకు కొనొచ్చా లేదని వీడియో అయితే చెప్దాం అనుకుంటున్నాను, దానికోసం వీడియో చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ లో చూడండి, లేకపోతే వీడియో అయితే చాలా చిన్నగా ఉంటుంది. సో అంతే, ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, టాటా ప్రొడక్ట్ అయితే 100% కొనొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో ఫ్యూచర్ సంగతి నేను చెప్పలేను, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే టాటా ప్రొడక్ట్ కొనొచ్చు 100%. సో ఎందుకు కొనొచ్చు నేను కరెక్ట్ ఒక 4 పాయింట్స్ చెప్తాను అనుకున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి బిల్డ్ క్వాలిటీ. సో ఏ కార్ వాడైనా సరే కోరుకునేది బిల్డ్ క్వాలిటీ, అది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి, కోరుకోవడం కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసు. సో ఇన్ కేసు ఏదైనా పొరపాటు జరిగితే మన వరకు మనం ఉన్న సేఫ్టీ ఫీచర్స్ పాటించాలని ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో దానికోసం అయితే మనం ముందు మెయిన్ సేఫ్టీ తీసుకోవాలి. సేఫ్టీ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ టాటాలో ఉన్న ఇప్పుడున్న కార్లో కూడా టాటాకి అయితే సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగుంటాయి, అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా హైలైట్ ఉంటుంది అనమాట. సో ఆ పరంగా ఫస్ట్ పాయింట్ అయితే బిల్డ్ క్వాలిటీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి మనకు ఉండేటప్పుడు కాస్ట్, మిగతా కార్లతో పోల్చుకుంటే వీళ్ళు ఇచ్చే ఫీచర్స్కి వీళ్ళు ఇచ్చే బిల్డ్ క్వాలిటీకి చాలా వరకు కాస్ట్ అయితే తక్కువ ఉంటుంది టాటాయి. చాలా తక్కువ బడ్జెట్కి అయితే మనకి టాటా వెహికల్స్ వస్తాయి. సో సెకండ్ పాయింట్. ఫ్రెండ్స్, మూడో పాయింట్ వచ్చేసరికి మన మైలేజ్ కూడా బాగా వస్తుంది, అండ్ మీకు ఏసీ బాగుంటుంది, లైటింగ్ బాగుంటుంది. అదర్తో కంపేర్ చేస్తే, వేరే కార్తో కంపేర్ చేస్తే ఆ బడ్జెట్లో. సో ఓవరాల్గా అన్ని సెగ్మెంట్లో బాగుంటుంది. మనకి బాగాలేదు ఏంటంటే సర్వీస్ ఒకటి అంతే. నా తెలిసి మధ్య రీసేల్ కూడా చాలా బాగుందని విన్నాం టాటాకి. సో రీసేల్ కూడా బాగుంది. సో అది విషయం మీరైతే కొనేటప్పుడు అయితే భయపడద్దు, అసలు అవసరం భయపడాల్సిన అవసరం లేదు, కంపల్సరీ టాటాకి వెళ్ళిపోవచ్చు. అదర్ కంపెనీలో ఎప్పుడైతే బిల్డ్ క్వాలిటీ పెంచుతారో అప్పుడు మాత్రం టాటాకి గట్టి కాంపిటీషన్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మేజర్ ఉంది ఏంటంటే బిల్డ్ క్వాలిటీ బాగుండడం వల్ల అందరూ అయితే టాటాకి వెళ్తున్నారు. సో నేను కూడా టాటానే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఇంపార్టెంట్. సర్వీస్ అంటారా, మనకి 1 ఇయర్ వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇస్తారు, ఫ్రీ సర్వీస్ వెళ్ళాలి ఏడుస్తారు అయిపోద్ది. ఆఫ్టర్ మార్కెట్ మన బయట సర్వీస్ సెంటర్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు బయట కూడా కొంచెం డబ్బులు ఇస్తే వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ సెంటర్కి వెళ్ళాలనే రూల్ ఏం లేదు, అదనమాట విషయం. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే, టాటా అనేది మన ఇండియన్ బ్రాండ్. ఫ్రెండ్స్, సో ఎంతైనా మనం ప్రౌడ్ కదా మన ఇండియన్ బ్రాండ్ అంటే, మన ఇండియన్ బ్రాండ్ మనమే కొనకపోతే ఇంక బయట ఎవరు దాన్ని ఎంకరేజ్ చేస్తారు. సో అందుకని ఆ విషయం కూడా ఒక మనసులో పెట్టుకుని మ్యాక్సిమం అయితే టాటాకి అయితే ట్రై చేయండి. మీకు అదర్ మీకు టాటాలో ఇంకా అప్పటికి మీకు ఏమో నచ్చకపోతే అప్పుడు బయటకి అయితే వెళ్ళండి. ఫస్ట్ లుక్ అయితే టాటాకి వేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి కార్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇది టాటా టియాగో ఉంది, ఆల్ రోజ్ ఉంది, పంచ్ ఉంది, సో తర్వాత నెక్సాన్ ఉంది, మీకు హారియర్ ఉంది, సఫారీ ఉంది. సో బెస్ట్ కార్లే మొత్తం ఇప్పుడు మంచి కార్లే అనమాట అవన్నీ. సో అదనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మంచి ఇంకో మంచి వీడియో ముందుకు వస్తుంది. బై బై.